హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు అయితే మేము ఒక ప్లేస్కి వెళ్దామని ఇలా రెడీ అయిపోయాము. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అంతా మీరు చూడాలంటే మమ్మల్ని ఫాలో అయిపోండి అన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో ఎవ్రీవన్, మా డిజిటల్స్ మీకు నచ్చితే మా మమ్మీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పంపిస్తుంది, ఇంకెందుకు లేట్, మీరు ఆర్డర్ చేసుకోండి. స్టార్ట్ అవ్వాలనుకున్నామండి, కానీ ఇప్పుడు టైం ఆల్రెడీ 8:00. ఇప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తామో చూడాలి. ఇంకా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయామన్నమాట. అసలు ఈ పెట్రోల్ ధరలు ఎలా పెరుగుతున్నాయంటే, ఆ రోజు అయితే 94 రూపీస్ అనమాట. నాకు తెలిసి నేను పట్టించినప్పుడు అయితే 86 రూపీస్ అనింది. అసలు నేను చాలా షాక్ అయ్యాను, అమ్మో ఇన్ని ఇంత రేట్ పెరిగిపోయిందా అనేసి. ఈ మధ్య నేను కూర్చున్నప్పుడైతే ఎప్పుడు పెట్రోల్ పట్టించలేదన్నమాట. సో నాకైతే తెలియలేదన్నమాట ఎంత ప్రైస్ ఉంది, ఇంత ఎక్స్ట్రా అయిపోయింది అనేసి. కానీ అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు ఇదొక టెన్షన్ స్టార్ట్ అయింది, అమ్మో ఇంత పెట్రోల్ ధర పెట్టి ఎక్కడికి వెళ్తామా అన్నట్టు ఉందన్నమాట. అలా మేము పెట్రోల్ గురించి ఇలా డిస్కస్ చేసుకుంటూ వచ్చేసరికి కేఎల్ఎం అయితే కనిపించింది. అసలు ఎంత పవర్ వేస్ట్ కదండి ఈ కేఎల్ఎం వాళ్ళకి. అసలు చూడస్తారా, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఏమో కానీ కేఎల్ఎం చాలా పవర్ వేస్ట్ చేస్తుంది. ఇది అలా చేస్తుందని చూడగానే ఈ పక్కనైతే కళామందిర్ కూడా అదే పంతాలో ఉంది, కానీ కళానికేతనైతే అంత పవర్ వేస్ట్ అయితే చేయలేదు. నార్మల్గానే నార్మల్ లిమిటెడ్గా యూజ్ చేస్తుంది అన్నమాట. కళానికేతన్ అయితే నచ్చింది నాకు ఈ విషయంలో. అన్నీ ఇలా చూసేసుకుంటూ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. చూస్తున్నారుగా ఎక్కడికి వచ్చామో, ఇది 5-స్టార్ చికెన్ అండ్ కోలి హట్ అనమాట. మా నిత్విక వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. సో దాని ఓపెనింగ్ అనమాట ఆ రోజు 5th March అనమాట. ఆ రోజు ఓపెన్ చేశారు, దానికోసం అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. మార్నింగ్ పూజకి అయితే మేము వెళ్ళలేకపోయాము, అది మార్నింగ్ 4:00 అనమాట. వాళ్ళు ఏదో ఒక టైంలో రమ్మంటే మేము 5:00 అలా వెళ్దాం అనుకున్నాం, అది కాస్త ఈవినింగ్ 8:00 అయిందనమాట. అయితే ఈ 5-స్టార్ చికెన్ షాప్ టూర్ అయితే ఒకసారి చూసేద్దామా ఎలా ఉంది అనేసి. ఇక్కడ చూపించేదైతే షాప్ ఎంట్రన్స్. ఇక్కడేమో ఇలా షాప్ బయట కూడా మనం కూర్చోవడానికి ఇలా టేబుల్స్ అయితే అరేంజ్ చేశారు, కావాలంటే చైర్స్ వేస్తారన్నమాట. సో ఇదైతే అవుట్ సైడ్ అన్నమాట. అవుట్ సైడ్ ఇలా బోర్డ్స్ అన్నీ పెట్టారు, ఆ రోజు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ పెట్టుకున్నారన్నమాట. ఇదేమో షాప్ లోపల. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇతనేమో షాప్ ఓనర్, అదే అండి నిత్విక వాళ్ళ డాడీ. ఇక్కడ మానిటర్స్తో కనిపించేవంతా వాళ్ళ దగ్గర ఉన్న మెనూ అన్నమాట. అయితే కిచెన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇదైతే నాన్ వెజ్ కోసం ఫ్రై చేయడానికి, దాని పక్కన ఉన్నదైతే వెజ్ చేయడానికి అనమాట. సో ఆర్డర్ బట్టి నాన్ వెజ్ చేయాలంటే నాన్ వెజ్ చేస్తారు, వెజ్ చేయాలంటే వెజ్ చేస్తారు. ఇంకా మేము ఆర్డర్ చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఒకే ఒక పీస్ ఉందన్నమాట, లాస్ట్ పీసు. మా వాడికి అయితే చాలా ఇష్టం అనమాట క్రంచీ చికెన్ అయితే. సో అందువల్ల ఆ ఒక్క పీస్ని ముగ్గురు ఇలా డివైడ్ చేసేసుకొని తినేసారనమాట ఫస్ట్. అయితే మేము ఈవినింగే బయలుదేరుతాం కదా అని అసలు స్నాక్స్ కూడా ఎక్కువ తీసుకోలేదన్నమాట. అసలు పిల్లలైతే జస్ట్ అలా ఆడేసుకొని ఇలా వచ్చేసాక బయలుదేరేసామన్నమాట. వాళ్ళకి పాపం చాలా హంగ్రీ అయిపోయింది. సో రాగానే అలా చికెన్ పీస్ అయితే తినేశారు, మళ్ళీ ఇలా ఆటల్లో పడిపోయారనమాట. చూసారా ఈ మా నిత్విక ఏమేమి చేస్తుందో, ఒక్క పని చేయదండి, ఏదో ఒకటి కలబెడుతూనే ఉంటుందన్నమాట. మనం సర్దుకుంటూ ఉండాలి. ఇంకా నార్మల్ 5-స్టార్ చికెన్ మీకు అందరికీ ఐడియానే ఉంటుందండి, మామూలు చికెన్ వింగ్స్ అంట, చికెన్ స్ట్రిప్స్ అంట, బర్గర్స్ అంట, అవి ఇవి ఉంటాయి. అవైతే నేను వీడియోస్ తీయలేదన్నమాట. ఇదైతే కోలి హట్, ఇది కొత్తగా స్టార్ట్ చేశారనమాట. సో దీంట్లో చాలా వరకు ఆఫర్స్ ఇచ్చారు. సో అదైతే మీకు ఒకసారి మెనూ అయితే చూపిద్దామని ఇలా వీడియో తీసుకున్నాను అనమాట. ఇది చూసారా 300 గ్రామ్స్
మనకి కబాబ్ బకెట్ అని 99 రూపీస్ పెట్టారు. అసలు చాలా టేస్టీగా ఉందండి, అసలు రెస్టారెంట్లో చేసినట్టే ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసారా చెట్టినాడు చికెన్ అని ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మేమైతే ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసేసాం. ఈ మెనూ అయితే ఒకసారి చూసేసేయండి, మీరు దగ్గరలో ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎనీ 5-స్టార్ చికెన్లో ఆఫర్స్ కానీ ఈ ప్రైస్ కానీ సేమ్గా ఉంటాయన్నమాట. అన్ని చుట్టు కింద చూడు. What is that, okay? Chicken. Wow, what is this? It's a chicken burger. Koli, what is this? Chicken burger. Chicken roll ela undi? Burger ela undi? ఇదైతే కబాబ్ బకెట్ అండి, చాలా బాగుంది. అసలు కెచప్ ని ఇలా కూడా తినచ్చండి. నేనైతే కబాబ్ బకెట్ పీస్ పీస్ ఎంజాయ్ చేస్తూ తిన్నానమాట, చాలా నచ్చింది నాకైతే. నాకైతే దిష్టి పెట్టకండి, అసలు చాలా ఐటమ్స్ అయితే తినేసాను. ఫ్రెంచ్ ఫ్రైస్ నా ఫేవరెట్ అన్నమాట, ఇది కూడా తినేస్తున్నాను. దీని తర్వాత మళ్ళీ బర్గర్ ఆర్డర్ చేసాము, ఇంకా ఇది లివర్ అయితే ఆర్డర్ చేసామంట. లివర్ నా ఫేవరెట్ కాదు, మా వారి కోసం అయితే ఆర్డర్ చేసాం. ఇది కూడా బాగుంది అండ్ తంగిడి కబాబ్ కూడా బాగుంది. తినైతే మా తమ్ముడు హేమ. ఇంకా ఆల్మోస్ట్ 10:30 అయిపోయిందనమాట షాప్ క్లోజింగ్ టైము, సో షట్టర్ అయితే క్లోజ్ చేసేసి మేము బర్గర్ అయితే మళ్ళీ తినేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే షట్టర్ ఆఫ్ క్లోజ్ ఉంది, పర్లేదా? పర్లేదు, మందే కదా. నేను స్టార్ట్ చేసి 10:30 తిన్నాను, షాప్ క్లోజ్ అయిపోయింది. ఏ మ్యాచింగ్ బా, నువ్వు అది ఎల్లో బ్లాక్ మ్యాచింగ్. నేనైతే ఫినిష్ అయిపోయింది. మీరు కూడా మాలాగా టేస్టీ టేస్టీ చికెన్ తినాలనుకుంటున్నారు అయితే మీ దగ్గరలో ఉన్న 5-స్టార్ చికెన్ అయితే విజిట్ చేసేయండి. రిక్కీ, ఎలా ఉంది 5-స్టార్ చికెన్? మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు take care, bye.